राष्ट्రాల మధ్య సఖ్యత ఏర్పడుతుందని భావిస్తున్నారంటే రాష్ట్రాల అంటే రాష్ట్ర ప్రజలందరూ సఖ్యతగానే ఉన్న ప్రభుత్వాల మధ్య ప్రధానమైనటువంటి సఖ్యత ఏర్పడుతుందంటే 9% మంది తగ్గుతా ఉంది కానీ పెరగట్లేదు 9% మంది మాత్రమే అవునని 90% మంది కాదన్నారు వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు వెంకటేశ్వర గారు నమస్కారం మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ ఎవ్రీబడి హ్యాపీ న్యూ ఇయర్ సార్ ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కేసీఆర్ గారికి కానీ లేక చంద్రబాబు నాయుడు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుదామని ఫోన్ చేశానండి ఈ రోజు రాజకీయం మాట్లాడటం అంత కరెక్ట్ కాదేమో రెగ్యులరేషన్ ఒక పక్కేమో అసైన్ కమిటీలు వేశారు ఏది భూ కబ్జాల మీద కమిటీ అసెంబ్లీ కమిటీ వేస్తున్నారు రెండో పక్క రెగ్యులరేషన్ జరుగుతోంది అక్కడేమో ల్యాండ్ పూలింగ్ పేరు మీద చాలా భూములు తీసుకుంటున్నారని కొంతమంది చాలా స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఇష్టపడి ఇస్తున్నారు కొంతమంది ఏమో వ్యతిరేకిస్తున్నారు అసలు రూల్సే వేయలేదని అక్కడ అన్నారు ఈ భూ రాజకీయం మీద మీరు ఏమంటారు ఇప్పుడు మీరు నూతన సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఉద్దండలను పిలిపించారు సీనియర్లు స్థితప్రజ్ఞలు ప్రవచనాలు బాగానే ఉన్నాయి కానీ వాస్తవంగా ప్రజలు చూస్తుంటే పచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వైరుధ్యభరితమైన రాజకీయం నడుస్తుందనే భావన బలీగురించి కదా అంత ఆయన బలంగా ఉంది బయట 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 ఉన్నటువంటి పరిస్థితి బుద్ధి సబూజు కాదు బుద్ధి కర్మానుసారం నేను మళ్ళీ వేదాంత నేను వేదాంతం ఏం చెప్పట్లేదు నేను కాదు నేను వాస్తవం అని చెప్తున్నాను వేదాంతం లేదు నేను ఎందుకు అనుకున్నాను సార్ పర్వాలేదు వాడు కమ్యూనిజం కమ్యూనిజం విఫలమైందా లేదా అంటే క్యూబాతో అమెరికా సంబంధాలా లేదు ఒక్క మాట మీరు చాలా సేపు మాట్లాడారు నేను ప్రశాంతంగా విన్నాను క్యూబాతో అమెరికా 60 ఏళ్ల తర్వాత సంబంధాలు పెట్టుకున్నారు రౌత్య సంబంధాలు అమెరికా కూతవేట్ దూరంలో ఉంది అంటే ఇది శక్తులు రకరకాలుగా ఉన్నాయి లాటిన్ అమెరికాలో దేశాలు గెలుస్తున్నాయి కూలిపోయి తూర్పు జర్మనీలో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది ఒక రాష్ట్రం చాలా ఉన్నాయి నేను ఆ విషయాలకు పోవట్లేదు ఆశయాలు నిలబడతాయి ఎవరెప్పుడు ఎంత గెలుస్తారు వారన్నట్టు 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికల్లో అది ఒక సమస్య ఇప్పుడు భూమి సమస్య మీరు లేవనెత్తారు భూమి ఇష్టానుసారం తీసుకుంటున్నారని 2013లో అందరు పోటాడి భూసేకరణ చట్టం తీసుకొచ్చారు ఆ భూసేకరణ చట్టం మీద చేసిన కమిటీలకు అధ్యక్షులు బీజేపీ వాళ్ళు స్టాండింగ్ కమిటీలకు కానీ ఇప్పుడు బీజేపీ మొత్తం అసలు అంతకుముందు 80% 70% సమ్మతి ఉండాలంటే అసలు సమ్మతే అక్కర్లేదు ఎవరి భూమి అయినా తీసుకోవచ్చు అని ప్రజా ప్రయోజనం అనే దానికి అసలు నిర్వచనం లేకుండా హోటల్ కూడా ప్రజా ప్రయోజనమే అనే దగ్గరికి ఇప్పుడు సవరణ చేశారు ఫిక్కీ లేకపోతే అసోచ్యం లాంటి వాళ్ళు కూడా దీన్ని 60% చేయండి 50% చేయండి అని దరఖాస్తులు చేసుకున్నారు అసలు సమ్మతే అవసరం లేదని చేశారు కా ఎటువైపు నడుస్తుంది మీరు అన్నట్టుగా ఇక్కడ లక్ష నాగళ్లతో దున్నించే వాళ్ళు లక్ష అభినందనలతో వెళ్ళి వెతిస్తున్నారు నాకేం వ్యతిరేకత లేదు నాకేం వ్యతిరేకత లేదు కుల మగరవారు గోత్రం గలవారు విద్య చేత చెప్పండి కులం గలవారు చివరిది చెప్పడం కష్టం అవుతుంది అంటే కులం గలవారు గోత్రం గలవారు విద్య చేత విర్రవారు చివరికి వచ్చేసరికి డబ్బు గల వాళ్ళకి లోబడిపోతారు పెట్టుబడి అనేది నిజంగా మన పాఠకుడు ఎవరు మన ప్రేక్షకుడు చందమామరావే అన్నాడు చాలా యుక్తి పరుడే ఆలోచించి చోట్ల చంద్రులే పరిపాలన చేస్తున్నారు కాబట్టి చందమామరావే డాబీలు రావేది అదే చేస్తుంది ఇది వచ్చేస్తుంది తీరా చూస్తే భూమి భూమి తెలంగాణ సాయుధ పోరాటం భూ సమస్య మీద జరిగింది అన్ని చివరికి భూమికి దారితీస్తున్నాయండి ఏదో రూపంలో 1600 ఎకరాలు ఇక్కడ ఆక్రమణ అయిందన్నారు ఏమి కార్యాచరణ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 125 ఎకరాల్లో 125 గజాల లోపాలకు ఉచిత క్రమబద్ధీకరణ బాగానే ఉంది కానీ పై వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటున్నారు మేము మొన్న వెళ్ళాం ఏం చేస్తున్నారు అగ్ని ప్రమాదం జరిగిన చోటు కూడా నేను వెళ్ళాను రాజధాని ప్రాంతంలో పర్యటించాను అక్కడ ఏపీ రాజధాని దగ్గర నిజంగా 185 కిలోమీటర్ల చొప్పున మొత్తాన్ని రాజధాని అంటుంటే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వేరండి అది కేవలం ప్రణాళికకు సంబంధించింది అందరికి అదే నిబంధనలు వర్తిస్తే ఏ భూమి అయినా తీసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా స్పష్టత లేనే లేదు కాదండి మీరు చదవండి క్రీడా బిల్లులో రైతుల పక్షాన ఒక వాక్యం లేదు ప్రజల పక్షాన ఒక రైతులు స్వీట్లు పెడుతున్నారంట కదా స్వీట్లు పెడుతున్నారా హాట్లు పెడుతున్నారు అక్కడికి వెళ్తే బోర్డులు ఉన్నాయి పెట్టేవాళ్ళు పెడుతున్నారు అక్కడ కూడా ఉన్నారు కదా ఇక్కడ ఉన్న పార్టీల వాళ్ళందరూ అక్కడ కూడా టీఆర్ఎస్ లేకపోవచ్చు కానీ అందువల్ల సమస్య ఉంది సమాజంలో కల్లోలం ఉంది సందేహాలు ఉన్నాయి కానీ జరిగిపోతుంది కదా నాకు భావన ఉంది ఈ సమయంలో పంటలు కూడా వేసుకోవడానికి మూడు పంటలు చూడండి సార్ పంటలు వేసుకోకూడదు అంటే అదే కదా పంటలు వేసుకోకూడదు లేఅవుట్లు కూడా వద్దని తర్వాత న్యాయస్థానాలు కావాలని ఒక 1000 సంవత్సరాల ఉండాల్సిన రాజధానికి సంబంధించినటువంటిది లేకుండా హైదరాబాద్ అయ్యేసరికి ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అందువల్ల
లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇక్కడ రెండు రాష్ట్రాలు భూ రాజకీయాలు రెండు రాష్ట్రాల్లో కూడా భూ రాజకీయాలు భూమి అనేది భూమి పట్టి అన్నట్టుగా నడుస్తుంది. అందులో మండలి గారు సమాధానం చెప్తారా దళితుల ఎకరాల భూమి ఉంది భూమి దళితుల వల్ల జగన్నాథ్ ఇంకొక మాట చక్రపాణి గారిది కూడా ఇప్పుడు మూడు నెలల వరకు మేము నోటిఫికేషన్ ఇవ్వమనేసరికి నిరుద్యోగులు విపరీతమైన సందేహాలు ఉన్నాయి. మా ఆర్టీసీ క్రాస్ రోడ్ చుట్టూ ఇవే కోచింగ్ సెంటర్లు వీళ్ళందరూ ఒక హేతు బాధ్యత లేకుండా ప్రకటనలు చేస్తుంటే చాలా సందేహాలు వస్తున్నాయి. అయితే రాజనీతి అన్నారు కదా ఈ పార్టీలు ఇలాగే వ్యవహరిస్తాయి తప్పకుండా ప్రజా చైతన్యం ఇక్కడ కాపాడాల్సిందే తప్ప అది లేదు. ఎందుకంటే రాజభవనాలు ఒక ఉమ్మడి గవర్నర్ పెడితే ఏదైనా చేస్తారంటే ఆయన మాట వినే పరిస్థితే లేదు. చక్రపాణి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇప్పుడున్న దీంట్లో మార్చి దాకా ఇవ్వలేని పరిస్థితి ఉంది నిర్ధారణ కావాలి అన్నాడు కానీ వీలేమో అనలేదు. ఆయన చాలా స్పష్టంగా అన్నారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మంచి చార్జ్ తీసుకున్న రోజేమో ఇవన్నీ చేస్తామని చెప్పి ఏంటంటే ఇందాక మాట్లాడుతూ మండవి గారు చాలా విషయాల్లో జీపీలు గారి లేకపోతే ఇల్లు గారు అన్నారు సుఖేంద్రెడ్డి గారు అన్నారు కూడా అన్నారు కదా. ఒకటి ఏమిటంటే వాళ్ళు సయాన మంత్రివర్గంలో దీర్ఘకాలంగా పనిచేసిన సోదరులు ఏమి ఆయన సర్పంచ్ నుంచి పైకి వచ్చిన మాతో పాటు సహచర ఎంపీగా వీళ్ళకి నేను అనుకుంటే సిస్టమ్ గురించి వీళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని సవరించాలని అన్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఏముందంటే హరిగా మేమంతా ఉన్నప్పుడు గులాం నబీ అన్న మాటలు ఒకసారి రిమైండ్ చేస్తాం సుఖేందర్ శరద్ పవార్ గారు రెండేళ్ల కిందట చెప్పారు మీ ఏదల్చుకుంటే తెలంగాణ ఇస్తే రెండు పక్కల సీట్లు అవుతుంది కాంగ్రెస్ అన్నాడు కోని యాదకర్తే అది చేయమని పేలేది ఏదైతే లోంకు అదాశరత అందుకే రాజకీయ మధ్యలో పోయింది దీంట్లో మనం ఇక్కడ వచ్చిన సిస్టాన్ని స్ట్రీమ్ లైన్ కొద్దిగా టైం తీసుకుంటే దాని వలన కేసీఆర్ గారు తప్పులు చేస్తున్నారు ఏం ఇంప్లిమెంట్ చేయడం మాత్రం అది సమస్య కాదండి. రాజధాని భూములు ఇక్కడేమో వందల వేల సంవత్సరాలకు వచ్చినటువంటి రాజధానిలో ఉన్నటువంటి భూముల్ని దాని విలువల్ని దాని ఆక్యుపేషన్ దాన్ని సొమ్ము చేసుకోవాలనేటువంటి లేకపోతే దాన్ని కాపాడు చేయాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దాంట్లో 125 గజాలు అంటే అన్ని పార్టీలు చెప్పారు దాన్ని చేసేదంటే ఎక్కువ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి జయంగా చేయాలనేటువంటి వాదన ఇక్కడ అక్కడ వేల సంవత్సరాలకు పునాది పడబోతున్న రాజధాని కాబట్టి అక్కడ ఇట్లాగే వేరే విధంగా వచ్చేసి ఆదరవాదర కాకుండా ఒక ప్లానింగ్ కోసం తీసుకునేటువంటి చర్య అది మొత్తాన్ని తీసేసుకుని మొత్తం ప్రభుత్వమే తీసేసుకుని వ్యాపారం చేసుకుని చంద్రబాబు నాయుడు అమ్ముకున్నట్టుగా మాట్లాడతారు అది కరెక్ట్. నేను చెప్పండి అవునండి మేము కొనుక్కున్నామండి 300 ఎకరాలు నా దగ్గర డబ్బు ఉందని కొనుక్కున్నాను వ్యవస్థ పరమైన మాట్లాడతాం పరిణామం అది దాని ప్లానింగ్ కోసం మరో దానికి తప్ప. ఇవాళ మీరు ఒక మాట అనే సార్ రైతుల యొక్క మొత్తాన్ని తీసేసుకున్నారంటే రైతులకి మొదటి రోజు నుంచి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడానికి అక్కడ పనిచేసేటువంటి నిరుద్యోగులకు లేదా అక్కడ కార్మికులకు అక్కడ పెన్షన్ ఇవ్వడానికి సిద్ధమయ్యో ఇచ్చే మంత్రిగా ఉన్నారు కదా రూల్స్ ప్రకటన చేయకుండా అక్కడ చేస్తున్నారని మొదలైపోయింది కదా ప్రక్రియ. ఇప్పుడు నిన్న మొదటి బృందం వెళ్ళిన వాళ్ళు మాకు అయోమయంగా వెళ్ళిన వాళ్ళకి అయోమయంగా ఉంది మేము బలవంతంగా తీసుకోకపోతే చాలా గందరగోళం వినండి వినండి కాదు కదా ప్రజాసామ్యంలో మధ్య రక్తాన్ని చేసేటువంటి పరిస్థితుల్లో వివిధ ఉన్నటువంటి పబ్లిక్ లిటిగేషన్ లు మీరు చెప్పిన పార్టీలో అంత తేలిక ఇవాళ ఒక ఆఫీసర్ లో పెట్టి దాని ఒక కార్యక్రమం జరుగుతాను ఇవాళకి ఇవాళే లాక్కునే కార్యక్రమం జరగదు. ఓకే గుడ్ బాగుంది రైట్ ఒకటేనండి ఎన్నికల ముందు లేకపోతే ఉద్యమాలలో ప్రజాధికానికి ఏదైతే చెప్పినారో మా రవి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పినారు 100,000 రాగంలతో దుంతా అన్నటువంటి ఫిల్మ్ సిటీలలో పోయి ఏ విధంగానైతే బ్రహ్మాండము అని చెప్తున్నారో అక్కడ కూడా ప్రభుత్వ ఊరు ప్రభుత్వ చెరువులు ఉన్నాయి వాటిలో. ఇప్పుడు కాకతీయ మిషన్ పెట్టారు మిషన్ కాకతీయ దానికి ఆ చెరువుల సంగతి ఏదో కూడా వివరించాలి కూడా క్రమబద్ధిస్తారు. కొత్త సంవత్సరంలోనైనా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య సఖ్యత ఏర్పడుతుందని భావిస్తున్నారా అంటే తీసుకుంటామని చెప్పారు 15% మాత్రం అవునని 80% మంది కాదన్నారు కానీ ప్రజలకు ఆ నమ్మకం ఆ నమ్మకాన్ని
ఛేదించేలాగా చంద్రబాబు నాయుడు గారు గాని కేసీఆర్ గారు గాని చేయగలిగితే వాళ్ళకి గొప్ప పేరు వస్తుంది. ఆ రకంగా గొప్ప పేరు రావాలనేటువంటి బాధ్యత మీడియాకి రాజకీయ మీడియాకి ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ మీడియా ప్రశ్నిస్తే తప్పు, ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే దాడి చేస్తాం, ప్రశ్నిస్తే బుర్రేస్తాం, ప్రశ్నిస్తే గందరగోళం చేస్తాం అనే పరిస్థితిలో మీడియా ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే మీరేం మనసు మార్చుకోరు. ప్రశ్న కాదుగా, మీడియా ప్రశ్నించినందుకు మాత్రమే తప్పుగా తీసుకోవాలి. అక్కడ ముఖ్యమంత్రి కొన్ని పత్రికలు కాదు, కానీ ఈ ప్రశ్న ప్రభావం ప్రజానికి మీద ప్రజల ప్రభావం పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల తరఫున కోసమే మాట్లాడాలి తప్ప స్వార్థం కోసం, సెల్ఫిష్ రాజకీయాల కోసం మాట్లాడకూడదు. మీడియా దాంట్లో అనుమానం లేదు, కానీ రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మాట్లాడకపోతే బురదేసే తత్వం మంచిది కాదు. ప్రజలైతే ఐక్యంగా ఉన్నారు అయితే ఎక్కువ మంది ఉన్నప్పటికి కూడా ఈ రకంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మెలిసి రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిద్దాం. ఇక ఇక్కడికి మొదటి రోజు వచ్చిన సందర్భంగా వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, తెలకపల్లి రవి గారికి, మండా వెంకటేశ్వర గారికి, మందా జగన్నాథం గారికి అనేక మంది మాట్లాడారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.